సీ వాటర్ సర్వే ఎఫెక్ట్ జగన్ సంంచ ఇండియా టుడే సర్వే వైసీపీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికి పదిహేనుకి పైగా ఎంపీ సీట్లు వస్తాయంటూ ఇండియా టుడే చెప్పిన వార్త వైసీపీ వర్గాల్లో బాంబులా పేలింది ప్రభుత్వ వ్యతిరేకత ఉందని తెలిసినా ఈ స్థాయిలో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని ఊహించలేదంటున్నారు ఆ పార్టీ నాయకులు ఏడాది క్రితం ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషనల్ సర్వేలో తెలుగుదేశం కేవలం ఏడు ఎంపీ స్థానాల్లోనే విజయం సాధించే అవకాశం ఉందని సంవత్సరం తిరిగేసరికి రెట్టింపు స్థానాలకు పైగా గెలిచే స్థాయికి టీడీపీ జనాదరణ పెరిగిందని అదే సర్వే స్పష్టం చేసింది రోజు రోజుకి పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు రాష్ట్రంలో చంద్రబాబు ప్రజా పోరాటం లోకేష్ యువగలం పాదయాత్రతో ఆకర్షితులైన ప్రజలు సైకిల్ తో సవారికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది ప్రజల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీ అగ్రనాయకత్వంలో గుబులు రేపుతోంది రోజు రోజుకి టీడీపీ బలం పెంచుకుంటూ పోతూ ఉండడం తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది సమయం గడిచే కొద్దీ టీడీపీ మరింత బలపడే అవకాశం ఉందని వైసీపీ వ్యూహకర్తలు ఆంధ్రలో ఉన్నట్టు సమాచారం టీడీపీ మరింతగా జనాల్లోకి వెళ్లేలోపు ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మేలని వైసీపీ ముఖ్య సలహాదారులు జగన్కు సూచించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతకంతకు దిగజారిపోతోంది రాష్ట్రానికి కొత్త అప్పులు పుట్టడం గగనమైపోయిన విషయాన్ని రోజు మీడియాలో వింటున్నా చూస్తున్నాం ఇప్పటికే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేయాలని రోజు రావచ్చనే ఆందోళనలో మంత్రులు అధికారులు ఉన్నారని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు ఒకవైపు దిగజారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరోవైపు తిరుగులేని ప్రజాదరణతో బలం పుంజుకుంటున్న ప్రతిపక్షం వైసీపీ అధినాయకత్వాన్ని ముందస్తు ఎన్నికల దిశగా పుష్ చేస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు ఇండియా టుడే సర్వే ప్రకారం టీడీపీ సింగిల్ గానే మెజారిటీ సాధిస్తుందని వస్తున్న వార్తలకు తోడు జనసేనతో పొత్తు కుదిరితే తెలుగుదేశం కూటమిని ఎదుర్కొని నిలబడే అవకాశమే లేదనే అభిప్రాయం వైసీపీ నాయకుల నుంచే వినిపిస్తోంది నెలకి ఐదు సీట్ల చొప్పున ఈ ఏడాది మార్చి నుంచి వైసీపీకి గండి పడుతోందని ఇటీవల ఓ సర్వే తేల్చి చెప్పిందట ఇక ఆ సర్వే రిపోర్ట్ జగన్ టీంకు కూడా చేరిందని తెలుస్తోంది ఇటు టీడీపీ అటు జనసేన సైతం జగన్పై అటాక్ పెంచాయి అంశాల వారీగా ఎదురుదాడి చేస్తున్నాయి దీంతో నాలుగేళ్ల వైసీపీ పాలన చీకటి యుగంగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయనే చర్చ మొదలైంది అందుకే జగన్ సైతం సంచలన నిర్ణయం దిశగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని టీడీపీ జనసేన నేతలు లెక్కలు కడుతున్నారు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో జగన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది